ఎలక్షన్ కమిషన్ సంబంధించినంత వరకు కొంత అసంతృప్తి విశాఖపట్నం గురించి ఒకటే ఒక అసంతృప్తి ఉంది. రాష్ట్రంలో 85% పోలింగ్ శాతం ఉన్నప్పుడు విశాఖపట్నంలో 2006లో 2013లో కూడా 75% అట్లనే ఇక్కడ పోలింగ్ శాతం ఉంది. ఇది అధికారుల వైఫల్యం కాదు, మరి ప్రజల్లో కొంత నిరాశత కావచ్చు. మామూలుగా ఏమో 75% ఎక్కువ ఓటింగ్ పర్సంటేజ్ అని మనం అనుకుంటాం జనరల్గా, కానీ రాష్ట్ర వ్యాప్తంగా 85% ఉంది. విజయనగరం లాంటి కొంచెం మనతో పోలిస్తే కొంచెం వెనకబడిన జిల్లాలో 90% ఉంది. అంచేత నేను జిల్లా యంత్రాంగానికి చూపించింది ఏంటంటే, సూచించింది ఏంటంటే, ఎన్నికల్లో పాల్గొనడానికి ఇంకొంచెం ఆసక్తికరం అయిన పరిస్థితులు, ఆసక్తికరంగా పాల్గొనమని, అధిక సంఖ్యలో పాల్గొనమని, ముఖ్యంగా భద్రతా ఏర్పాట్లు కోవిడ్ అయిన నేపథ్యంలో కూడా సంతృప్తికరంగా చేశారు కాబట్టి మనం ఉద్యోగుల భద్రత చూసాం, మనం పౌరుల భద్రత సంపూర్ణంగా చూసి భద్రతా ఏర్పాట్లు చేసే నేపథ్యంలో నేను ఈ ప్రచార మాధ్యమాల ద్వారా కూడా విశాఖపట్నం ఉన్న అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎన్నికల్లో ఓటేయడం అనేది ఒక సామాజిక బాధ్యత. అది సెలవుగా ప్రకటిస్తారు, నిజమే సెలవుగా ప్రకటిస్తాం అనేది మన సొంత పనులు చూసుకోవడానికి కాదు, ఈ ఎలక్షన్స్లో ఓటు వేయటం కోసం మనకి ఈ సెలవు ఇస్తారు కాబట్టి ఈ సెలవు రోజులో మిగతా పనులు చేసుకున్నప్పటికీ ఓటు వేయటం మాత్రం మర్చిపోవద్దు. ఓటింగ్ గతంలో కంటే ఓటింగ్ సమయాన్ని కూడా పెంచాము, 6:30 నుంచి 3:30 దాకా ఇప్పుడు చేసిన దానివలన ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది అధికారులు, ఆ శ్రమ తీసుకోవడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. సోషల్ డిస్టెన్సింగ్ ఉంటుంది, సేఫ్గా ఉంటుంది, అంచేత అధిక సంఖ్యలో పాల్గొని గతంలో ఉన్నదానికంటే ఇంకా మెరుగైన ఓటింగ్ పర్సంటేజ్ చూపటం ద్వారా విశాఖపట్నంకు ఉన్న విశిష్టత ప్రజలందరూ కూడా కనపరచాలని చెప్పి నేను ప్రచార మాధ్యమాల ద్వారా విజ్ఞప్తి చేస్తాను. ఇక రెండో విషయం, ఎలక్షన్ కమిషన్కి ఇప్పటికే ఈ ఏకగ్రీవ ఎన్నికలు వీటి గురించి ఒక నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. నేను పరువేదికల ద్వారా మా మధ్యలో ఏముందో తెలియజేశాను. మా మధ్యలో ఏముంది, రాజ్యాంగమే ఉంది. రాజ్యాంగం చెప్పిందే ఎలక్షన్ కమిషన్ చెప్తుంది, రాజ్యాంగం చెప్పిన దానికి భిన్నంగా ఎలక్షన్ కమిషన్ చెప్పదు. ఇది రాజ్యాంగం ద్వారా సంప్రదించిన వ్యవస్థ, రాజ్యాంగంలో నుంచి ఉద్భవించిన అంబేద్కర్ గారు లాంటి పెద్దవాళ్ళు నిర్మించిన వ్యవస్థ, వాళ్ళ మానస పుత్రికగా చెప్పచ్చు. అందుకనే దీనికి ఒక స్వతంత్ర ప్రతిపత్తి విస్తృత అధికారాలు ఎలక్షన్ నేపథ్యంలో కల్పించారు వీటికి. దీన్ని ఎందుకు ఈ రకంగా చేశారంటే, ప్రజాస్వామ్య వ్యవస్థను బలపరచడానికి ఒక చక్కటి వ్యవస్థ ఉండాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎప్పుడు బలపడుతుంది, ఎక్కువ మంది ఎలక్షన్స్లో పాల్గొనడం ద్వారా ఆసక్తి కనపరచడం ద్వారా, ప్రజా వ్యవహారాల్లో ఆసక్తి కనపరచడం ద్వారా ప్రజాస్వామ్యం బలపడుతుంది. ప్రజాస్వామ్యం ఎవరు ఓటేయకుండా నిరాసక్తితో నేను ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఆ పక్కవాళ్ళు ఓటేస్తారని అందరూ అనుకుంటే, నువ్వు చేసిందే పక్కవాడు చేసి, పక్కవాడు చేసిందే మరొకటి చేస్తే ఏమవుతుంది, అప్పుడు బలహీనపడుతుంది వ్యవస్థ. అందుకని ప్రతి వాళ్ళు కూడా ఓటు వేయాలి, పార్టిసిపేట్ చేయాలి. అటువంటి పరిస్థితులు, అటువంటి వాతావరణం కల్పించాలి. స్వేచ్ఛగా రాజకీయ పార్టీలకు కూడా పోటీల్లో పాల్గొనడానికి సమా అవకాశాలు మనం కల్పించాలి, అది మన బాధ్యత, విధి, మనకి వేరే ఆలోచన లేదు. వాళ్ళందరికీ సమ అవకాశాలు కల్పించాల్సిందే, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండటానికి వీల్లేదు. ఎన్నికల నేపథ్యంలో రాగద్వేషాలకు అతీతంగా అందరినీ సమానంగా చూడాల్సిందే. మేము ఎలక్షన్ కమిషన్ నుంచి అందరినీ సమధోరణిలోనే చూస్తాం. ఎలక్షన్ కమిషన్ నుంచి ఏ పార్టీని ఎప్పుడు ఏ సందర్భంలో ఒక పేరు పెట్టి ఎవరిని కించపరిచే ప్రసక్తి లేదు. వాళ్ళ పేరు తీసుకోము, వాళ్ళ వ్యక్తుల గురించి కూడా అంతే. మేము వ్యక్తుల గురించి, ఏ వ్యక్తి గురించి ఎప్పుడు కించపరిచే రకంగా కానీ ఇంకో రకంగా కూడా మాట్లాడాం. అందరినీ సమదృష్టితో చూడాలి, సమన్యాయంతో చూడాలి. ఇది ఎలక్షన్ కమిషన్ ధ్యేయం, ఇది మాకున్న సంస్కృతి. ఈ సంస్కృతికి మేము కట్టుబడి ఉన్నాం, స్వీయ నియంత్రణకి కట్టుబడి ఉన్నాం. ఇంతకుముందు అలాగే ఉన్నాం, ఇప్పుడు ఉన్నాం, ముందు వచ్చేవాళ్ళు కూడా ఇదే వ్యవస్థలో ఈ రకంగా పనిచేస్తారు.